సినిమా అనే కళ ఎందుకు పుట్టింది అనే దానికి సిసలైన ఉదాహరణ కేర్ ఆఫ్ కంచర్పాలెం. సినిమా అంటే ఏమిటి అనే దానికి ప్రతి ఫిలిం మేకర్ దగ్గర ఒక్కో సమాధానం ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు వాళ్ళు తీసే సినిమాలు అవుతాయి. కొందరు నవ్విస్తే మరికొందరు ఏడిపిస్తారు. సినిమా అంటేనే జీవితం, స్క్రీన్ మీద మన జీవితాన్ని చూసుకోవడం. జీవితాన్ని చదివిన అనుభవం కానీ ఉంటే, ఆ జీవితంలో ఉన్న చేదు తీపిని స్క్రీన్ మీద పెట్టగలిగే టాలెంట్ ఉంటే, నువ్వు చెప్పే స్టోరీలో నన్ను నేను చూసుకునేంత నిజాయితీ కానీ ఉంటే, ఒక పెద్ద సినిమాకి అయ్యే క్యాటరింగ్ ఖర్చుతోనే ఒక మంచి సినిమా తీయొచ్చు. అలాంటి క్యాటరింగ్ ఖర్చుతో తీసిన సినిమా కేర్ ఆఫ్ కంచర్పాలెం. కేర్ ఆఫ్ కంచర్పాలెం చాక్లెట్ ఫేస్లు, ఎక్కువ మేకప్లు, అదిరిపోయే సీన్లు, అరే అనిపించే సీనరీలు, ఐటమ్ సాంగ్లు, హెలికాప్టర్ ఫైట్లు, డ్రోన్ షాట్లు, పంచి డైలాగ్ లాంటివి ఏవీ లేవు ఈ సినిమాలో. రోజు మనం గడిపే లైఫ్నే స్క్రీన్ మీద చూపించే సినిమా ఇది. సినిమా అంతా వైజాగ్ పక్కనే కదా అని సముద్రాన్నో, టాప్ యాంగిల్ నుంచి విశాఖ అందాలను చూపించాలని అనుకోలేదు. జీవితంలో ఉన్న అందాన్ని తప్ప ప్రత్యేకమైన అందం జోలికి పోలేదు. ఇలాంటి సినిమాలు తీయడం అంత చిన్న విషయం కాదు. స్టోరీలకు వెళ్తే మొత్తం 4 స్టోరీలు, ఒకదానితో ఒకదానికి సంబంధం ఉండదు. ఒక్కొక్కరు ఒక్కో నమ్మకం. ఒకరికి దేవుడు అంటే కోపం, మరొకరికి మతం అంటే పిచ్చి, ఇంకొకరికి కులం అంటే పట్టింపు. ఇలా ఒక్కో స్టోరీ అద్భుతంగా నడిపించారు డైరెక్టర్ వెంకట్ మహా. తన క్లాస్మేట్ అయిన సునీత అంటే సుందరంకి చాలా ఇష్టం. జిమ్లో పనిచేసే టీనేజ్ కుర్రాడైన జోసెఫ్ భువనేశ్వరి అనే బ్రాహ్మణ అమ్మాయిని లవ్ చేస్తాడు. వైన్ షాప్లో పనిచేసే గడ్డం వేసే అయిన సలీమా కళ్ళు చూసి ప్రేమలో పడతాడు. 49 సంవత్సరాల రాజు గవర్నమెంట్ ఆఫీస్లో అటెండర్ అయితే 49 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాకపోవడంతో ఊళ్ళో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. అలాంటి రాజు తన ఆఫీసరైన రాధని ప్రేమిస్తాడు. రాధ భర్త చనిపోయి ఉంటాడు. ఆమెకి 20 ఏళ్ల కూతురు కూడా ఉంటుంది. ఒకానొక సందర్భంలో తనకు మళ్ళీ వివాహం చేసుకోవాలని ఉందని రాజుతో చెప్పిన రాధ తనను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని రాజుని అడుగుతుంది. ముందు తడబడ్డా తర్వాత ఒప్పుకుంటాడు రాజు. అయితే రాధ బ్రదర్ ఆ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వాళ్ళ స్టోరీ ఫుల్ ప్రాబ్లంలో పడుతుంది. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి రాధ కూతురు హెల్ప్ చేస్తుంది. అయితే రాజు రాధల మధ్య రిలేషన్షిప్ చాలా మెచ్యూర్గా ఉంటుంది. వాళ్ళిద్దరూ కామంతోనో ఆకర్షణతోనో పెళ్లి చేసుకోవాలనుకోరు. జీవితపు చివరి అంచుల్లో ఉన్న వాళ్ళకి ఒక తోడు కావాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. 20 ఏళ్ల కూతురు ఉన్న రాధ పెళ్లి చేసుకుంటాను అంటే, ఈ వయసులో నీకు పెళ్ళి ఏంటి అని తన బ్రదర్ అంటాడు. అదే టైంలో 20 ఏళ్ల తన మేనకోడలు కూడా, నేను కూడా ఇంకో వ్యక్తిని ప్రేమించాను అంటే ఈ వయసులో కూడా నీకు పెళ్ళి ఏంటి అని అడుగుతాడు. అప్పుడు తన మేనకోడలు, ప్రేమంటే నా వయసులో తెలియక మా అమ్మంత వయసు వచ్చాక కూడా తెలియకపోతే ఇక మాకెప్పుడు తెలుస్తుంది, ఏది రైటు అని అడుగుతుంది. ఈ సీను ఆడవాళ్ళని హింసించే మైండ్ సెట్ ఉన్న ప్రతి వాడి చెంప చెలుము అనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే ఏదో ఒక సీరియల్ సోషల్ డ్రామాలా అనిపించవచ్చు, కానీ మూవీ చాలా సరదాగా పగలబడి నవ్వుకునే కామెడీతో ఉంటుంది. ఒక ముసలావిడ, ఒరే రాజు నేను ఇంకో 7 ఏళ్ళు మాత్రమే బతుకుతాను అంటున్నారు డాక్టర్లు, ఈ 7 ఏళ్ళైనా నీ పెళ్లి చూసే అవకాశం మాకుందా లేదా అని అడుగుతుంది. అప్పటికే పెళ్లి గోళలో విసిగిపోయిన రాజు, ఒక పని చేయి, ఆ తాలేదో నీకే కట్టేస్తా, ఎలాగో 1 సంవత్సరం బ్రతుకుతావు కదా, ఒక బిడ్డను కానీ నా చేతులు పెట్టాను అంటాడు కోపంగా. అటువంటి కామెడీతో పాటు రియాక్షన్ కామెడీ కూడా చాలా బాగుంటుంది. పెళ్లి కావడం లేదని నట్టుగాడు అంటూ ఊర్లో దండోరా వేయించి మరీ పంచాయతీ పెట్టడం కాస్త ఎక్కువ అనిపించినా కూడా, ఈ స్టోరీ మొత్తం కామెడీగానే నడిపించే విధానం మాత్రం అద్భుతంగా ఉంటుంది. అలాగే జోసెఫ్ అనే క్రిస్టియన్ అబ్బాయి భార్గవి అనే బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆమె ఫస్ట్ పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆ తర్వాత ఇంట్లో తండ్రి బెదిరించి, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతా అని చెప్పడం వల్ల వేరే వివాహం చేసుకొని వెళ్ళిపోతుంది. సో వాళ్ళ లవ్ స్టోరీ కూడా షార్ట్గా ఎండ్ అవుతుంది. ఇటువంటి తండ్రులు కూడా లైఫ్లో తరచుగా చూస్తూనే ఉంటాం. మతం అనే ముసుగులో వీళ్ళు బ్రతికేస్తుంటారు. నా పర్సనల్ లైఫ్లో కూడా ఇటువంటి వాళ్ళను చాలామందిని చూశాను. జోసెఫ్ భార్గవి ప్రేమలో పడిన తర్వాత పంతం చూపించాల్సిన చోట తలవంచి తాళి కట్టించుకోవడం భార్గవి క్యారెక్టర్ ద్వారా చూపిస్తారు. ఇటువంటి భార్గవిలు మన రియల్ లైఫ్లో వేలలో ఉన్నారు. అదేవిధంగా గడ్డం అనే పేరు గల కుర్రాడు బార్లో పనిచేస్తుంటాడు. తన షాప్కి వచ్చి మందు బాటిల్ కొనుక్కుని వెళ్ళే సలీమతో ప్రేమలో పడతాడు. అయితే ఆమె వేష అని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. అయినా సరే ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆమె ఒకరోజు ఊహించిన విధంగా చనిపోతుంది. సో గడ్డం చాలా బాధపడిపోతాడు. ప్రేమించిన అమ్మాయి కోసం తనను తను స్వచ్ఛంగా ఉంచుకోవాలని భావిస్తాడు గడ్డం. కానీ తను ప్రేమించేది ఒక వేషని అని ఆలస్యంగా తెలుసుకుంటాడు. ఉన్నపలంగా ఆమె చేసే పనిని మానిపించే స్తోమత లేదు. ఎయిడ్స్తో ఆమె తల్లి చనిపోయింది అని తెలిసిన తర్వాత కండోమ్ ప్యాక్స్ ఇచ్చి పంపుతాడు.
నేను ఒకటి అడగొచ్చా అంటూ మెరుగులు తిరుగుతూ మొహమాట పడుతూ నీతో కలిసి మందు తాగొచ్చా అని తాఫీగా చెప్పిన గడ్డం, ఓ సీదా నేను ఇంకేదో అనుకున్నా అని సలీమ అంటే, అవన్నీ పెళ్ళయ్యాకే అంటూ ఎంతో నిజాయితీగా స్వచ్ఛమైన ప్రేమను చూపించడం అద్భుతంగా ఉంటుంది. ఈ కథలన్నిటి మధ్య ఒక చిన్నపిల్లల స్టోరీ కూడా నడుస్తుంది. వినాయకుడు బొమ్మలు తయారు చేసి అమ్మే రామూర్తి కొడుకు సుందరానికి తనతో పాటు చదువుకునే సునీత అంటే చాలా ఇష్టం. పాటలు బాగా పాడే సునీత తన తండ్రికి పాటలంటే ఇష్టం లేకపోవడంతో ఆ ఆశను వదిలేసుకుంటుంది. కానీ సుందరం ఇచ్చిన మోటివేషన్తో స్కూల్లో మళ్ళీ పాడుతుంది. అది చూసిన ఆమె తండ్రి సునీతను స్కూల్ మానిపించేసి ఢిల్లీకి పంపించేస్తాడు. తన స్నేహితురాలు దూరం అవడంతో సుందరం చాలా బాధపడతాడు. తన స్నేహితురాలు దూరం కావడానికి కారణం దేవుడని భావించి సుందరం తన తండ్రి తయారు చేసిన పెద్ద వినాయకుడి విగ్రహాన్ని రాళ్లతో కొట్టి అందవికారంగా మారుస్తాడు. తను ఎంతో కష్టపడి చేసిన బొమ్మ పాడవడంతో దళారులు మాటలు పడలేక సుందరం తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ సీన్ చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టాల్సిందే. తెలిసి తెలియని వయసులో నచ్చిన అమ్మాయితో మాట్లాడడానికి తపన పడే సుందరంలో మనం మన స్కూల్ డేస్ని గుర్తు తెచ్చుకుంటాం. ఈ చిన్నతనంలోని ఇష్టాలు తగ్గట్టే ఆ సీన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. అబ్బాయి సుందరం అంటూ ఆ పిల్ల పిలిస్తే అమ్మాయి అంటూ ఆ పిల్లవాడు పిలవడం, పాటల పుస్తకాలు, తాటాకి గొడుగులు, చిన్న సహాయానికి కూడా 2 రూపాయలు లంచం అడిగే ఫ్రెండు, కొత్తగా వచ్చిన టీచర్ పిల్లల ఇష్టాయిష్టాలను అడుగుతూ ఉంటే నీకు ఐడియా చెప్తా, రేపు నాకు 2 రూపాయలు ఇవ్వాలి అని అంటాడు సుందరం ఫ్రెండు. ఆ అమ్మాయి ఏది ఇష్టం అని చెప్తే నువ్వు కూడా అదే చెప్పు అని సలహా ఇస్తాడు. తను చెప్పిందే చెప్దామని సుందరం ఫుల్ ప్రిపేర్ అయ్యేసరికి బెల్లు కొట్టేస్తాడు. ఫ్రెండ్ బ్యాడ్ టైం అని తిట్టుకుంటూ కూడా 2 రూపాయలు మాత్రం నాకు ఇచ్చేయాలి రోయ్ అని అంటాడు. ఈ సీన్స్ అన్ని చూసిన తర్వాత ఇంత హై గొలిపే కామెడీ చూసి ఎన్నాళ్ళైందో అని మనకు తప్పకుండా అనిపిస్తుంది. అయితే ఈ విధంగా 4 స్టోరీలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా సాగుతూ ఉంటే ఈ 4 స్టోరీలకి ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది. అదేంటంటే రాధ కూతురు వల్ల రాజు రాధ పారిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత రాధ బ్రదర్ తన ఫ్రెండ్స్తో వచ్చి వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తారు. సేమ్ అదే టైంలో రాజుకి ఊళ్ళో ఉన్న ఫాలోయింగ్ వల్ల అంటే తన మంచితనం వల్ల ఊళ్ళో ఉన్న వాళ్ళంతా కలిసి వాళ్ళిద్దరిని సేవ్ చేస్తారు. సో ఫైనల్గా వాళ్ళకి మ్యారేజ్ అయిపోతుంది. శోభనం గదిలో ఇద్దరు పడుకున్న తర్వాత రాధ రాజుని, ఇన్ని రోజులు నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు, నీకు లవ్ స్టోరీ ఏమైనా ఉందా అని అడుగుతుంది. అప్పుడు రాజు చెప్పిన దానిని బట్టి మిగిలిన క్యారెక్టర్స్ అన్ని కూడా రాజునే అని మనకు తెలుస్తుంది. అంటే చిన్నప్పటి సుందరం, ఎక్కువ వయసులో ఉన్న జోసెఫ్, 30+లో ఉన్న గడ్డం అందరూ తనే అని తెలుస్తుంది. అన్ని లవ్ స్టోరీస్ అన్నీ ఫెయిల్ అవ్వడం వల్ల తనని నట్టుగాడు అని అంటారు అందరూ. ఫస్ట్ టైం ఈ ఫైనల్ సీన్ చూస్తున్నప్పుడు మన రోమాలు నిక్కబడుచుకుంటాయి. సో ఇంతటితో సినిమా ఎండ్ అవుతుంది. సినిమాలు చాలా రిలీజ్ అవుతూ ఉంటాయి, వాటిలో ఎన్నిటినో చూడకుండా మిస్ అవుతూ ఉంటాం. ఆ సినిమాలో పోగొట్టుకునేది ఏదైనా ఉందో లేదో తెలియదు, కానీ కేర్ ఆఫ్ కంచర్పాలెం మిస్ అయితే ఒక మంచి సినిమాని మిస్ అవ్వడం ఖాయం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.